తెలంగాణలో ప్రమాదపు అంచున విద్యుత్ గ్రిడ్. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యుత్ డిమాండ్ పతనమై గ్రిడ్ ప్రమాదంలో పడింది. మంగళవారం పగలు 5803 మెగావేట్ల డిమాండ్ రికార్డ్ అవగా అర్ధరాత్రి అత్యుత్ స్వల్పానికి పడిపోయింది. నిన్న అర్ధరాత్రి భారీ వర్షాల కారణంగా అంతటా కరెంటు పోయి చాలామంది విద్యుత్ వినియోగం చేయకపోవడంతో ఏకంగా 2809 మెగావాట్లకు డిమాండ్ పడిపోయింది. దీంతో విద్యుత్ అధికారులు హైరాణ పడుతున్నారు. విద్యుత్ వినియోగం మధ్య సమతూకం లేకపోతే గ్రిడ్ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది. డిమాండ్లో హెచ్చు తగులుతున్నా కూడా గ్రిడ్ను పరీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ట్రాన్స్కోకో సీఎండి ప్రభాకర్ రావు తెలిపారు. దీంతో ప్రస్తుతం వర్షాల వేళ విద్యుత్ పంపిణీ అనేది అధికారులకు కత్తి మీద సాములా మారింది.